నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో కరోనా పంజా విసిరింది. మొన్నటి ఉప ఎన్నిక ప్రచారం పోలింగ్ రోజున వైరస్ వేగంగా విస్తరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చింది. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలకు కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో పెద్దపురాలో 59, హాలియాలో 66, గుర్రంపోటులో 11, నిడమానూరులో 7, త్రిపురారంలో ఈ రోజు కిట్స్ లేక టెస్టులు చేయలేదు. అలాగే నాగార్జున సాగర్ లో 17 కేసులు నమోదవగా మొత్తం ఇవాళ 160 కేసులు రికార్డ్ అయ్యాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో కరోనా పంజా విసిరింది. మొన్నటి ఉప ఎన్నిక ప్రచారం పోలింగ్ రోజున వైరస్ వేగంగా విస్తరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చింది. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కూడా కరోనా సోకింది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. ఇక సాగర్ నియోజకవర్గంలో పెద్దపురలో 59 కేసులు, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమానూరులో 7 కేసులున్నాయి. త్రిపురారంలో ఈ రోజు కిట్స్ లేక టెస్టులు కూడా చేయలేదు. నాగార్జున సాగర్ లో 17 కేసులు నమోదవగా మొత్తం ఇవాళ 160 కేసులు రికార్డ్ అయ్యాయి.